దళిత యువకునికి శిరో ముండనం కేసులో ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం సిగ్గుచేటని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆరోపించారు. ఇలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం అంటే 100కి 100% రావాలి జగన్మోహన్ రెడ్డి అని ఓట్లు వేసి గెలిపించిన దళిత గిరిజనులను ఏమైనా చేయండి అనే సంకేతాలు ఇవ్వడమేనని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దళితులను శిరోముండనం చేసి శిక్ష పడుతుందని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారం ఉపయోగించుకుంటూ 25 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులను పెండింగ్ లో ఉంచుతూ శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తోట త్రిమూర్తులకు గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఇవ్వడం అన్యాయమన్నారు. శిరోముండనం కేసులో ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వటం సిగ్గుచేటు. ఇది చాలా అన్యాయం. ఈ యొక్క దుర్మార్గాన్ని కుల వివక్షత్రయ పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రకంగా శిక్ష పడినటువంటి ముద్దాయిలకి దళితుల్ని గిరిజనుల్ని దుర్మార్గంగా దాడి చేసి శిరోముండనం చేసినటువంటి ముద్దాయిలకి మేము అధికారంలోకి వస్తే మీకు పదవులు ఇస్తామని చెప్పి మీరు ఏమైనా దళితులను చేయండి గిరిజనులు చేయండి చెప్పి సంకేతం ఇవ్వడం తప్ప ఇది మరొకటి కాదు చెప్పి మేము కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు తోట త్రిమూర్తులు 25 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామంలో దళితులని శిరోముండనం చేస్తే ఆనాడునటువంటి క్రింది కోర్టు తోట త్రిమూర్తులకి శిక్ష చెప్పింది. ఆయన ఆ శిక్షని తప్పించుకోవడం కోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి కోర్టులను కూడా మభ్యపెడుతూ శిక్షణను తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న తోట త్రిమూర్తులు టీడీపీలో చేరి తప్పించుకున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ అధికారులకు వచ్చేసరికి వైసీపీలో చేరి శిక్ష నుంచి అధికారాన్ని ఉపయోగించుకొని తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో వైసీపీ అలాంటి ముద్దాయికి శిక్ష పడే ముద్దాయికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం అన్నట్లు గవర్నర్ కోటాలో సీటు ఇవ్వటం బాధాకరం. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతంత్రబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చి ఓడిస్తే అలాంటి వ్యక్తికి అధికారం కట్టబెట్టడం కోసం గవర్నర్ కోటాలో ఇవ్వటం అనేది సరైంది కాదు చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ పార్టీలో తప్పు చేస్తే ఆ పార్టీకి వస్తే పవిత్రులైపోతారా? ఈరోజు టీడీపీ వైసీపీ తప్పు చేసినటువంటి వాళ్ళని పార్టీలు తెచ్చుకుంటా ఉంది. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏంటి మనువాద మొత్తం మీద బీజేపీ కూడా తప్పు చేసినటువంటి వాళ్ళని చేర్చుకొని పవిత్రులుగా మార్చేస్తూ ఉంది. ఇది అన్యాయం, ఈ దుర్మార్గం. కాబట్టి ఈ యొక్క దుర్మార్గాన్ని అన్యాయాన్ని కుల వివక్షత్రయ పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వైసీపీ మరొకసారి ఆలోచన చేసి ఈ యొక్క చివరి త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి గౌరవ కోటాలు ఇవ్వడం అనేది వెనక్కి తీసుకోవాలి. దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండించాలి. వైసీపీ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా ఆలోచించి దీనికి సమాధానం చెప్పాలి. వైసీపీ సమాధానం చెప్పాలి. మరొకసారి ఆలోచన చేసి తోట త్రిమూర్తులకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వకుండా తమ యొక్క పార్టీ యొక్క చిత్తశుద్ధి నిర్మించుకోవాలి. దళిత గిరిజనులు ఈరోజు 100కి 100% రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆశతోటి కోరికతోటి ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఈరోజు దళిత గిరిజనుల్ని చంపేసే వాళ్ళని, దళిత గిరిజనులపై దాడి చేసే వాళ్ళని, శిరోముండనం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని పార్టీలు తెచ్చుకొని అధికారం కట్టబెట్టడం అనేది సరైంది కాదు చెప్పి కేవీపీఎస్గా అభిప్రాయపడుతూ